ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీగురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మీ మీ జన్మ నక్షత్రాలను, నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలని తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంది. ప్రతి సందర్భంలోనూ మీకు అడ్డం వచ్చేవాళ్ళు, ఎదురొచ్చేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక మాట మాట్లాడి మీతో ఘర్షణ పెట్టుకోవాలని వాళ్ళు అదే పనిగా పెట్టుకుంటారు. మీరు సందర్భానుసారంగా వ్యవహరించి అలాంటి వాటి నుంచి తప్పుకోగలుగుతారు. వాళ్ళకి మళ్ళీ ఇలాంటి పనులు చేయకూడదు, జీవితాంతం గుర్తుండేలా ఒక మంచి గుణపాఠాన్ని నేర్పుతారు. మీరేమిటో, మీ కెపాసిటీ ఏమిటో, మీరు ఏ రకమైనటువంటి డెప్త్కి వెళ్ళగలరో వాళ్ళకి అర్థమయ్యి ఆశ్చర్యపోతారు. మీతో మంచిగా ఉండాలని పని నిశ్చయించుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఏదో విధంగా ఆలోచన చేసి సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రకృతి హెల్ప్లు పాత్పోవడంతో స్నానం చేయటం వల్ల ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవాలి. ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. కొంతమంది ఆరోగ్యం గురించి విక్రమ దిగులు, కొంతవరకు తీరిపోతుంది. కొంత ఆరోగ్యం వాళ్ళకి కుదరబడుతుంది. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలేనప్పటికీ మీకు మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సమ్మెల వల్ల, గరావుల వల్ల, రాస్తారోకల వల్ల, ఇలాంటి వాటి వల్ల మీరు పరోక్షంగా కొంత నష్టపోతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కొని తెచ్చుకొని మీ కార్యక్రమాల్ని విజయవంతంగా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పదవి సాధించడానికి మీరు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు కొంతవరకు ఫలించే పరిస్థితిగా గోచరిస్తోంది. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉన్నాయి. అదే కోణంలో వంశవృద్ధి జరగబోతోంది అనేటువంటి మాట విని మీరు ఎంతగానో సంతోషపడతారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం మరిన్ని మంచి ఫలితాలకి దారితీస్తుంది.
ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంది. ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇబ్బంది లేని వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తారు. అది ముడిపడుతుంది. వచ్చినటువంటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మనం ఏ చిన్న పొరపాటు చేసినా భూతత్వంలో పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి జనాన్ని చూపిస్తారు ప్రత్యర్థులు. ఈ రకమైన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వసలుకుంటారు. మీ అధికారాన్ని ఉపయోగిస్తారు, మీ అంగబలాన్ని ఉపయోగిస్తారు, జాగ్రత్తగా ఆలోచన చేస్తారు, ప్రత్యర్థి వర్గాన్ని తెప్పగొడతారు. రాజకీయపరమైన విషయాల్లో మీరే విజయం సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు, ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, అందులో విజయం సాధించగలుగుతారు. ఆరోగ్యం కుదరబడుతుంది, ప్రయాణాలు లాభిస్తాయి, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ప్రత్యర్థి వర్గం కూడాను మీతో కలిసి నడవటానికి పనిచేయటానికి ఇష్టపడతారు. వాళ్ళని కూడా ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకుంటారు. వైద్య వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. రియల్ ఎస్టేటు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. కొద్ది మేరకు లాభాలు సంపాదించగలుగుతారు. పౌల్ట్రీ రంగం పర్వాలేదు, బాగానే ఉంది. ఆక్వా రంగానికి ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. పసుపు పండించే రైతులకి, పత్తి పండించే రైతులకి, మిరప పండించే రైతులకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అతి జాగ్రత్తలు తీసుకుంటారు. అదే కోణంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బంది పడతారు. సన్నిహిత వర్గం, సహచర వర్గం, బంధువర్గం, సన్నిహితులు వీళ్ళు మీ డబ్బుల్ని, పరపతిని దుర్వినియోగం చేస్తారు. కనుక ప్రతి విషయంలో మంచి చెడు ఆలోచించాలి, రెండు వైపులా విని నిర్ణయం తీసుకోవాలి అని మీరు భావిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. అదే కోణంలో దాయాదులు కానివ్వండి, స్నేహితులు ఒక వర్గం కానివ్వండి మిమ్మల్ని వెనుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం, రాజకీయపరమైన పదవుల కోసం మిమ్మల్ని అభిమానిస్తున్నారన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యర్థి వర్గంలో చేరి మిమ్మల్ని విమర్శిస్తారు. ప్రజలంతా కూడా వాళ్ళని మహాన చీకొడతారు. విజయం మిమ్మల్ని వరిస్తుంది రాబోయే రోజుల్లో. ఏమీ దిగులు పడాల్సిన
అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కొన్ని సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో తెలియక ఒక ఆందోళన పూర్తమైన వాతావరణం మనసులో ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి, మంచి రోజులు వస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. ఏది ఏమైనప్పటికీ ఎన్ని రకాల సామాజిక పరమైన ఉపద్రవాలు వచ్చినప్పటికీ మీ దాకా వచ్చేటప్పటికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు సాగిపోతుంది. అంటే మిగతా వాళ్ళకంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు జరిగే నష్టం చాలా తక్కువ. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుంటారు, ఆధ్యాత్మిక అనుభూతుల్ని ఆస్వాదించగలుగుతారు. మహాతీర్థంతోటి అభిషేకం చేయండి, సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి పూజించండి. వీలైనంత వరకు నలుగురికి సహాయం చేయాలని చెప్పని సహాయపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న ఆందోళన తీరిపోతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, గొప్పవాడిగా కనపడాలనేటువంటి ఆ తపన ఏదైతే ఉందో అది మీలో కనపడదు. వాస్తవాలకు దగ్గరగా జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికపరమైన విషయాలు కొంచెం ఈ వారం ఇబ్బందికరంగా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వేరే మిత్రులకి సర్దుబాటు చేయటం వల్ల కొంచెం టైట్ పొజిషన్ని చూడాల్సి వస్తుంది. అదే కోణంలో వ్యాపారం సరిగ్గా సాక, జనం సరిగ్గా రాక ఇబ్బంది పడతారు. అసలు రొటేషనే ఉండదు వ్యాపారంలో. మానసికమైనటువంటి వేదన కలుగుతుంది. ఈ రకమైన వాతావరణాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పని భావిస్తారు. ఉద్యోగానికి ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఏది ఏమైనప్పటికీ మీ జాతకం బాగుంది, ఇది తాత్కాలిక విషయమే. నలుగుతో పాటు నారాయణ, పదమంతో పాటు గోవింద అనక తప్పదు. ఇది మీ ఒక్కడికే వచ్చినటువంటి ఇబ్బంది కాదు, కొన్ని కోట్ల మందికి వచ్చినటువంటి ఇబ్బంది. దీన్ని మీరు వ్యక్తిగతంగా భావించాల్సిన అవసరం లేదు. కొంతమంది వ్యక్తుల్లో మార్పు తేవడానికి ప్రయత్నించే మీరు వైఫల్యం చెందుతారు. భూమి తత్సంబంధమైన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని మన కార్యక్రమాలన్నీ ప్రారంభం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రాత్రిలో జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక దిగులు ఆలోచన మనసులో ఉంటుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
తులారాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత గోచరిస్తుంది. ఎదురీత ఈదినా కానీ వృత్తి ఉద్యోగాల్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవటం ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు సుస్థిరంగా ఉండే విధంగా అన్ని పరిస్థితులు అదుపులో ఉండే విధంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు సఫలీకృతమైన ఫలితాలు ఇస్తాయి. కెరియర్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, భూమి వ్యాపారం అంటే రియల్ ఎస్టేటు, బిల్డింగ్ కన్స్ట్రక్షను, అదేవిధంగా అపురాల వ్యాపారం, వ్యవసాయ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు, కూరలు, ఉల్లి, వెల్లుల్లి, టమాటాలు ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది. అయితే మీ కష్టాన్ని మధ్యవర్తులు దోచుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం చాలా విషయాల్లో దిక్కుమాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించగలుగుతారు. ఎంత చెప్పినా మార్పు రాని వ్యక్తులకి నీతు చెప్పకూడదని చెప్పని నిశ్చయించుకుంటారు. వాళ్ళకి ఎలాంటి సహాయం కూడా చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలు అంతత మాత్రంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, కెరియర్ పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అవసరం. ఇంట్లో వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న అవకాశాలు మీ మనోవేదనకి కారణమవుతాయి. అదేవిధంగా అన్ని రకాల భయాల నుంచి దూరంగా రాగలుగుతారు. పెద్దవాళ్ళ మాటలు వింటారు, నిపుణుల సలహాలు తీసుకుంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. ఇతరత్ర వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ సమ్మెలు ఖరాబులతోటి వ్యాపారంలో రొటేషన్ తగ్గుతుంది, కొంత ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడాను ఓర్పుతోటి సారంతో వేచి ఉంటారు. ఇది మరొకరికి వచ్చినటువంటి ఇబ్బంది కాదు, అందరికీ వచ్చిన ఇబ్బంది. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనగా తప్పని పరిస్థితి అని తెలుసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతారు. ఎవరికి రానటువంటి అరుదైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి. వాటిని దొరకపుచ్చుకొని సానుకూలమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ
ప్రతి కోణంలోనూ మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు మిమ్మల్నే అనుసరిస్తారు. ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు కోరుకుంటారు, అది వస్తుంది. నిలబెట్టుకోవటం మరింత కష్టం అని చెప్పి గ్రహిస్తారు. ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో అధికారులతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థితి బాగుంటుంది, ఏ రకమైన ఇబ్బంది లేదు. కార్యాలయంలో ఎంత కష్టపడి పనిచేసినా మానసికమైన ఉత్సాహం కలగదు. పక్క వాళ్ళు చేయలేనటువంటి పనులు కూడాను మీరే చేస్తారు. ప్రయోజనాలకు వచ్చేటప్పటికీ అందరూ మేమంటే మేమంటారు, అసలు వాళ్ళు ఏ పని చేయరా కార్యాలయంలో. అన్ని విషయాల్లో కూడాను కులము, మతము, ప్రాంతము ఇవే ప్రధానమైనటువంటి అర్హతలుగా పరిగణించబడుతున్నాయి. శక్తి, సామర్థ్యము, టాలెంటు వీటన్నిటికీ పాత్ర ఇట జరుగుతుంది. క్రమశిక్షణ అయితే పద్ధతిలో మన కార్యాలయం బాగుండాలి, మన ఓనర్ బాగుండాలి, మన అధికారి బాగుండాలి అని మీరు కష్టపడి ఎదుటి వాళ్ళకి చేతకాని పనులు మీరు చేసి అంతా చక్కబెట్టినా దొంగకి ఒకటే తీర్పు, న్యాయం. కష్టపడ్డ మీకు ఒకటే, అసలు ఎవరి దగ్గర పనిచేయద్దు, వ్యాపారం చేసుకుందాం, ఆ మాత్రం మన పొట్ట మనం పోషించుకోలేమా అనేటువంటి వైరాగ్యం కూడా వస్తుంది. మహాతీర్థప్పటితోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు వీరుగా సృష్టించుకుంటారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రాజకీయ సంబంధం విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు లాభిస్తాయి. సివిల్ సర్వీసులకు వెళ్ళాలనుకునే వాళ్ళకి శుభశకునాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకొని అమలు చేసి సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. దయాద్ర హృదయంతో అన్నదాన శాస్త్రాలకి, వృద్ధాశ్రమాలకి, వికలాంగుల సంస్థలకి, ఈ రకమైన వాటికి ఆర్థిక సహాయం చేస్తారు. గతించిపోయిన పెద్దల తాలూకు వాళ్ళ ఆత్మశాంతి కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా చేసుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఆదర్శంగా ఉంటాయి. ఎవరూ విమర్శించడానికి వీల్లేని విధంగా యూనియన్ కార్యకలాపాలు, ఆఫీసు కార్యకలాపాలు, ఆఫీసుల క్రమశిక్షణ ఇవన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతారు. పై అధికారులు ఈ కోపం వచ్చే విధంగా ప్రవర్తించి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి మీరు విజయం సాధిస్తారు. తప్పు వాళ్ళది కాదు, నాది అని చెప్పి మీ మీద వేసుకుంటారు. మీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళు మీ మాట నమ్మి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. అదే కోణంలో దూరప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యక్తులు కలవాలని చెప్పని మీరు భావిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కబుర్లు రావటం, మీరు మాట్లాడటం జరుగుతుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలుగుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ యొక్క స్థానాన్ని సుస్థిరంగా చేసుకోగలుగుతారు. సుస్థిరమైనటువంటి మీ స్థానాన్ని మీ శత్రువర్గం ఏమి చేయలేదు. ప్రతి క్షణం మీరు పడే కష్టం, ప్రతి క్షణం మీరు ఆలోచించేటువంటి విధానం, ప్రతి క్షణం మీరు దేవుడి ఇలా చూపిస్తున్నటువంటి భక్తి, మిగిలిన వాళ్ళ పట్ల మీరు చూపిస్తున్నటువంటి
దయాదాక్షిణ్యాలు, అందరికీ అండగా ఉండటం, పదమందికి సహాయం చేయటం, ఇవన్నీ మీ యొక్క ఉన్నతికి దారితీస్తాయి. మీ యొక్క మీ సిద్ధాంతాలు, మీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవే మీ అభివృద్ధికి కారణమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఏలినాశని ప్రభావం వల్ల సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. కుంభరాశి వారికి పౌల్ట్రీ రంగం బాగున్నాయి, డబ్బులు వస్తాయి. ఆక్వారంగంలో పెట్టుబడి పెట్టడమే తప్ప దాంట్లో వచ్చే రిటర్న్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. అన్నింటికి అనుకూలమైన సమాధానం వస్తుంది. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీ ద్వారా ప్రయోజనం పొంది, మీ ద్వారా లాభాలు పొంది, మీ సహకారంతో ఒక మనిషి అయినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ అవసరం తీరగానే మీతోటి ఏరు దాటిందాక ఏరు ఏటి మనలన్నా, ఏరు దాటాక బోడి మనలన్నా అనే సామెతగా మీకు వెనుపోటు పొడిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే మీ దగ్గర రూపాయి తిన్నారో ఆ రూపాయి మేము పోగొట్టుకున్నామని చెప్పిన రివర్సులు అబద్ధం చెప్తారు. చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు దిక్కు తోసని పరిస్థితిలో మీరు వాళ్ళ చేసిన సహాయాన్ని వాళ్ళు మర్చిపోవటం మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయాలు మీకే బాధ కలిగించవు, చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏమిటి ఎట్లా మాట్లాడుతున్నారు, మనం చేసింది ఏంటి, నెత్తిన పెట్టుకున్నాం, కష్టకాలంలో బయటికి లేకాం, వాళ్ళకి ఆ కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు, ఎందుకని ఇలా విమర్శిస్తున్నారు అని చెప్పని మీరు చాలా ఆలోచిస్తారు. దానికి సమాధానం దొరకదు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. కార్యాలయంలో అన్ని పనులు కూడాను మీ చేతి మీదుగానే జరుగుతాయి. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. నూతన ప్రాడక్ట్స్ హిట్ అవుతాయి. సానుకూలమైన మంచి ఫలితాలని సాధించుకోగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎక్కడా కూడా తప్పు చేయకూడగా క్రమశిక్షణ ఇతర పద్ధతుల్లో నడుచుకుంటారు. మీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ నష్టం మీ ఒక్కడికే కాదు, చాలామందికి సంప్రాప్తిస్తుంది. నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అనక తప్పదు. మారినటువంటి పరిస్థితుల్లో మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. రాజకీయంగా బాగుంది. మీ వర్గాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. హైకమాండ్ ఆశీస్సులు తెచ్చుకుంటారు. మనోధైర్యంతో మీరు చేసే కార్యక్రమాలు విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. ముఖ్యమైనటువంటి అధికారులను కలిసి మీరు మాట్లాడినటువంటి మాటలు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఎవరికి పనులు చేయని అధికారులు, కరోనా మనస్తత్వం కలిగిన అధికారులు మీ విషయంలో చాలా డిఫరెంట్గా ప్రవర్తించి మీకు కావలసినటువంటి పనులు చేసి పెడతారు. అదే కోణంలో రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్యంతో మీ యొక్క సంబంధం అందేవాళ్ళు బాగుంటాయి. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు. నష్టపోయిన దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పిన ఆలోచన చేస్తారు. కాలం ఎప్పుడు కూడా ఒక రీతిగా ఉండదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అది మంచిగా మీ వైపు
పరిభ్రమించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. చాలా విషయాన్ని మనసులోనే పెట్టుకుంటారు కానీ బయటికి చెప్పడానికి ఇష్టపడరు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి బద్దాలు తెలియజేశాను. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.